హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో బ్లాగ్స్. బ్లాగ్ వచ్చేసి ఇవాళ ఒకటే రోజు రెండు బ్లాగులు చేస్తా అనుకోలేదు. తిరుపతి టు కాణిపాకం బస్ జర్నీ చూపిస్తా, బస్సు కూడా చూపిస్తా, బస్ జర్నీ కూడా చూపిస్తా. చేలో తిరుపతి టు కాణిపాకం వయా చంద్రగిరి ఎండ్రగుంట పుతల పట్టట, ఇది మన గాలెళ్ళే బస్సు. ఇది వచ్చేసి బస్సు ఫ్రంట్ వ్యూ. ఏమున్నది? ఏం లేదు. AP39V5306. ఇవన్నీ ప్రైవేట్ బస్సులు ఏమన్నట్టు ఎక్స్ప్రెస్ బస్సు, ఎక్స్ప్రెస్ ఆఫ్ APSRTC. మన తెలంగాణ బస్సు లాగా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది కలరింగ్లో, కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. తిరుపతి కాణిపాకం ఇది గవర్నమెంట్ బస్సు. లిక్కి అని రాసింది. సో ఇందులోనే మన జర్నీ ఇప్పుడు. చలో వెళ్దాం కాణిపాకంకి. ఓవర్ వ్యూ ఆఫ్ బస్ ఇది. సో ఫైనల్గా అయితే ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్లైఓవర్ దిగినాం సిటీలో. సో చలో విండో సైడ్, ఇప్పుడు ఈ బస్సులో మొత్తం విండో సైడ్ యాంగిలే ఉంటుంది చూడండి. ఇంకా ఇప్పుడే ఆ కొండ దిగి వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కుతామా కొండ పక్కన నాకు కూడా తెలియదు. ఇది మొత్తం తిరుపతి సిటీ. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం అల్పిరిమెట్ల దగ్గరికి వెళ్తాం, అక్కడ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి మీదికి, కొండ మీదికి. మనం అయితే ఇక్కడ నుంచి రైట్ మ్యాక్స్ రైటే అనుకుంటా, రైటే. మనం కూడా ఇటే పోతున్నాం, లెఫ్ట్కే పోతున్నాం. కండక్టర్ పక్కన సీట్ పక్కన గలీలోకి వెళ్ళి పెడితే ఇట్లా కనిపిస్తుంది, బట్ ఈ యాంగిల్ మొత్తం ఉండదు ఎందుకంటే ముంగడ కూర్చుంటే కథమే. తిరుపతి నుంచి 15-20 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చినాం చూడండి లొకేషన్. మొత్తం పక్కన మొత్తం కొండలే. బస్సు అయితే ఆరామ్స మెల్ల 50-55 క్రాస్ చేయకుండా వెళ్తుంది. ఇది బెటర్. తిరుపతి టు చిత్తూరు నేషనల్ హైవే నెంబర్ ఎంత మర్చిపోయాను ఇప్పుడు. తిరుపతి టు చిత్తూరు నేషనల్ హైవే అయితే సూపర్ ఉంది, కాకపోతే మనోడు బస్సే మెల్లగా అవుతుంది. ఇంకొంచెం స్పీడ్ పోతే బెటర్, ఇంకొంచెం తొక్కితే బెటర్, మరీ స్లో పోతుంది. ఈ హైవే గురించి ఇప్పుడే నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. అది ఏంటంటే నేషనల్ హైవే 140 ఇది చిత్తూరులో స్టార్ట్ అయ్యి చంద్రగిరి నియర్ బై తిరుపతి దగ్గర క్లోజ్ అయిపోతుందంట. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 61.128 కిలోమీటర్స్ ఫ్రమ్ చిత్తూరు టు చంద్రగిరి అంతే ఈ హైవే. కాకపోతే 6-lane హైవే మస్తు ఉంది. గ్రీనర్ అయితే హైలైట్ ఉన్నది ఫస్ట్. ఇవాళ మన జర్నీలో ఫస్ట్ టోల్ ప్లాజా. సో యాక్చువల్గా సాంగ్స్ పెట్టిండో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సు ఏమో కానీ గంటన్నర నుంచి తిప్పి వేస్తుండు. ఎందుకు తిప్పుతుండో, ఏ ఊళ్ళలో తిప్పుతుండో వాళ్ళకి తెలవాలి. ఫస్ట్ టైం కదా మనకి ఈ హైవేలో రావడం. ఇంతే ఉంటుంది అంటే ఎంత ఉంటుంది అంటే నాకు తెలియదు. ఏ ప్యాసింజర్ ఎక్కుతున్నారు అంటే అది లేదు, ఎవరు ఎక్కట్లేదు. బట్ 64 కిలోమీటర్స్కి ఆల్రెడీ ఇప్పటికే 1.5 అవర్ అయిపోయింది, ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. సో డైరెక్ట్ మనం కాణిపాకంలో వెళ్తాం. ఇక